హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశు వెరైటీస్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ సో 1 వీక్ నుంచి ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఏంటా అనుకుంటున్నారా? అవునండి, సో మేము ఫ్యామిలీతో కలిసి శివమొగ్గ ట్రిప్ వెళ్ళామండి. 3 నైట్స్ 4 డేస్ ట్రిప్ అనమాట. సో శివమొగ్గ సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ చూసాము. చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడడానికి. సో అందులో భాగంగానే మేము జోగ్ ఫాల్స్, మురుడేశ్వర టెంపుల్, శృంగేరి అండ్ ఇంకొకటి సిగందూరు అమ్మవారి టెంపుల్, తర్వాత ఇక్కేరి కెలది అండ్ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్, తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ చూసామండి. సో మా అప్కమింగ్ వీడియోస్లో ఇవన్నీ వీడియోస్ నేను పెడుతున్నాను. సో అందులో భాగంగానే మై ఫస్ట్ వీడియో ఇక్కేరి కెలది టెంపుల్ని అప్లోడ్ చేయబోతున్నానండి. సో మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు ఒకవేళ ఈ ప్లేసెస్ చూడాలనుకుంటే ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ హోటల్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది జర్నీ అండ్ ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉన్నాయి, సో ఇవన్నీ నేను ఇటనరీగా మై అప్కమింగ్ వీడియోలో పెడుతున్నాను. సో మీకు అది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, సో ఇప్పుడు మనం ఇక్కేరి అఘోరేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది శివమొగ్గ డిస్టిక్లోని సాగర్ తాలూకా నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. సో వి ఆల్రెడీ రీచ్ ద టెంపుల్ అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ ఉన్న గైడ్ చెప్పిన దాని ప్రకారం ఈ టెంపుల్ 16th సెంచురీలో నిర్మించబడింది. సో హిస్టరీ ప్రకారం విజయనగర సామ్రాజ్య కాలంలో, అంటే అరౌండ్ 1499 to 1544 సంవత్సర కాలంలో, ఈ పరిపాలన రాజధానిని కెలది నుండి ఇక్కేరికి మార్చారన్నమాట. ఓవరాల్గా టెంపుల్ని అబ్జర్వ్ చేసినట్టయితే టెంపుల్ మొత్తాన్ని 4 భాగాలుగా చూడొచ్చు. మొదటిగా నంది మండపం, ముఖ మండపం, అర్ధ మండపం అండ్ గర్భగృహ, ఇలా 4 విధాలుగా మనం టెంపుల్ని చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది నంది మండపం. ఈ నందిని బ్లాక్ మార్బల్తో చాలా బాగా చెక్కారు. సో ఈ నంది నుండి లోపల గర్భగృహలో ఉన్న శివుడి దగ్గరకు 58 అడుగుల దూరం ఉంటుంది. ఈ టెంపుల్ పైన బిజాపూర్ సుల్తాన్ అండ్ హైదర్ అలీ దాడి చేసినప్పుడు ఈ టెంపుల్లోని శివుడి విగ్రహాలు అండ్ నంది కొద్దిగా ధ్వంసమయ్యాయి. సో ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నంది మెడలో ఉన్న గంట మరియు నంది చెవులు అండ్ నంది తోక కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ విగ్రహమైనా కానీ కొద్దిగా దెబ్బతిన్నా కానీ అవి పూజ చేయడానికి పనికిరావన్నమాట. ఈ నంది చుట్టూ ప్రదక్షిణ కూడా చేయకూడదంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖ మండపం. ఈ ముఖ మండపం ఎంట్రన్స్లో 2 ఏనుగులు నిర్మించారు. ఈ ఏనుగులు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో సహాయానికి ప్రతీకగా వీటిని ఇలా ఎంట్రన్స్లో నిర్మించారండి. అండ్ ఈ ముఖ మండపానికి మొత్తం 20 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీలు మొత్తం మనకు ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించడం జరిగింది. సో ఈ ముఖ మండపానికి 3 ద్వారాలు ఉంటాయి, నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్లో ఉంటుంది. గర్భగృహం మాత్రం నార్త్ సైడ్కి ఫేస్ అయి ఉంటుంది. సో మనం ముఖ మండపం లోపలికి ప్రవేశించగానే మనకు 16 స్తంభాలు కనిపిస్తాయండి. అందులో 12 స్తంభాలు మనకు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది అండ్ మిగిలిన 4 స్తంభాలు మనకు హొయసాల టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది. ఇప్పుడు మనం అర్ధ మండపం వైపు వెళ్తున్నాము. గర్భగృహకి అండ్ ముఖ మండపానికి మధ్యలో ఉన్న దానినే అర్ధ మండపం అంటారు. సో ఈ అర్ధ మండపం విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్న నంది ట్రాన్స్క్లెంట్ నంది, నందిని ప్రతిష్ఠించారన్నమాట. ట్రాన్స్క్లెంట్ నంది అంటే అపారదర్శకత కలిగిన నంది. సో ఇక్కడ శివలింగం ఉన్న ప్లేస్ని గర్భగృహ అంటారు. అండ్ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన విధానం చాలా అరుదుగా ఉంటుంది. సో ఈ ప్రాముఖ్యత ఏంటంటే, ఈ శివలింగాన్ని 32 దేవతామూర్తుల ముఖ చిత్రాలు కలిగిన పీఠం పైన ప్రతిష్ఠించడం జరిగింది.
వీడియోలో ముఖ చిత్రాలు కనిపిస్తున్నాయి, చూడండి. సో మీరు వీడియోలో చూస్తున్నది ముఖమండపానికి పడమర వైపు ఉన్న ద్వారం అండి. అండ్ పక్కన ఉన్నది పార్వతీదేవి అమ్మవారి దేవాలయం. మేము వెళ్ళటానికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, సో మేము అమ్మవారిని దర్శించుకోలేకపోయాము. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మెయిన్ టెంపుల్ ఆర్కిటెక్చర్నే పోలి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం టెంపుల్ లోపల ఉన్న ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూసాము. అండ్ ఇప్పుడు మనం ఒక రౌండ్ బయట ఉన్న ఆర్కిటెక్చర్ కూడా ఎలా ఉందో చూసేద్దామా. మరి ఈ గుడి 500 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన గుడి అండి. ఈ టెంపుల్కి గోపురాన్ని మాత్రం హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ టెంపుల్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారన్నమాట. ఎక్కడ కానీ డస్ట్ కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా ఉంది టెంపుల్ మొత్తం. చాలా గ్రీనరీగా ఉంది, వెల్ మెయింటైన్డ్ టెంపుల్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారం ముఖమండపానికి తూర్పున ఉన్న ద్వారం అండి. ఆల్రెడీ మనం 2 చూసాము కదా, ఇది 3 ద్వారం. ఉత్తరం పడమర అండ్ తూర్పు, ఈ 3 ద్వారాలు ముఖమండపానికి ఉంటాయి. ఇక్కడ ఒక రాతి మీద అమ్మవారి విగ్రహాన్ని చెక్కారు. అండ్ ఈ రాతి వెనకాల ఒక లోపలికి మార్గం ఉందని గైడ్ చెప్పారన్నమాట. లోపల ఖజానా, సీక్రెట్ డోర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అఘోరేశ్వర స్వామివారి మూలస్థానం. అండ్ ఆ స్వామివారి పాదాలు పైనున్నవి. సో అందరూ అఘోరేశ్వర స్వామి అంటే కోపం అలా అనుకుంటారు, కానీ ఇక్కడున్న స్వామివారు మాత్రం చాలా శాంతి స్వభావం కలిగిన వారంట. ఇదండి ఇక్కేరి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అండ్ విశేషాలు. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్డ్. Now we reached Keladi Rameshwara Swami Temple, and this temple is located about 8 kilometers from the town of Sagara. So you can see the history of temple on left side of the path while entering into the temple. The entrance of the temple is simple yet elegant with wooden pillars, which then opens into a large courtyard complex you can see in the video. The temple was built in Keladi Nayakas period, and Keladi was capital of the Nayakas who were once part of the famous Vijayanagara Empire. The Rameshwara temple is the finest example of Nayaka style of architecture built by Chodappa Nayaka. And the temple also has an influence of Hoyasala and Dravidian style of architecture.
This is the massive 24 feet Mahastambha in the backyard, which has a Ganesha deity with Rani Chennamma paying respect along with her consort, is at another highlight of the temple. Hope you enjoyed my video and thanks for watching. Please subscribe to my channel. Thank you.